ఒకవైపు కరెన్సీ అడ్డు అదుపు లేకుండా పడిపోతోంది. మొన్నటి వరకు 68 నుంచి 70 రూపాయలే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఏకంగా డాలర్ తో పోలిస్తే 74 రూపాయల స్థాయికి పడిపోతోంది. దీనికి తోడు ముడి చమురు ధర రోజు రోజుకు ఎగుస్తోంది. ఇవన్నీ కలిసి ఆర్బీఐ ప్రకటించనున్న క్రెడిట్ పాలసీపై ఆందోళనల్ని పెంచేశాయి. ఫలితం స్టాక్ మార్కెట్ కుదేలైంది. డాలర్ తో రూపాయి మారకం జీవితకాల కనిష్ట స్థాయి 73 రూపాయల 81 పైసలకు పడిపోవడం, ముడి చమురు ధరలు 4 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగియడంతో మన కరెంట్ అకౌంట్ లోటుపై ఆందోళన తారాస్థాయికి చేరింది. దీంతో స్టాక్ మార్కెట్ లో అమ్మకాల సునామీ చోటు చేసుకుంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా మొదలు కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఆగస్టులో స్టాక్ సూచీలు శిఖర స్థాయిలకు చేరాయి. అయితే ఆ స్థాయి నుంచి చూస్తే సూచీలు దాదాపు 10% పతనమయ్యాయి. గత 2 రోజుల్లో అత్యంత ఉత్తమమైన బ్లూ చిప్ షేర్లలో కూడా అమ్మకాలు చోటు చేసుకోవడం, స్టాక్ మార్కెట్ లో నిరాశావాదం, నెగిటివ్ సెంటిమెంట్లు ఎంత తీవ్రంగా ఉన్నాయో నిపుణులు వ్యాఖ్యానించారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందనే భయాలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలోనే నేటి ఆర్బీఐ పాలసీ దూకుడుగా ఉండొచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయని వివరించారు. అమెరికాలో బాండ్ల రాబడులు పెరగడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్న గణాంకాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు అక్కడ ఇన్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ అమ్మకాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రూపాయి పతనం, ముడి చమురు భగభగలు ఆగే సూచనలు లేకపోవడంతో స్టాక్ సూచీల పతనం మరింతగా కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ పై బేర్ల పట్టు బిగుస్తుందని పేర్కొన్నారు. నెగ్డ్ ఫ్యూచర్ల జోలికి పోకుండా ఆప్షన్స్ ట్రేడింగ్ కు ప్రాధాన్యమివ్వాలని ట్రేడర్లకు సూచించారు. మార్కెట్ లో అనిశ్చితి నెలకొందని, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూపాయి పతనం కొనసాగుతోంది. ఇంట్రాడేలో జీవితకాల కనిష్ట స్థాయి 73 రూపాయల 82 పైసలకు పడిపోయిన రూపాయి చివరకు 24 పైసల నష్టంతో 73 రూపాయల 58 పైసల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 16% పతనమైంది. ఆసియా కరెన్సీల్లో అత్యధికంగా నష్టపోయింది మన రూపాయే. ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ చమురు $86 ఉందని, ఇది 88 నుంచి 90 స్థాయిలకు పెరిగితే రూపాయి 75 పతనమవుతుందని నిపుణులు అంచనా వేశారు. మరోవైపు ముడి చమురు ధరలు బగ్గుమంటున్నాయి. ఒక పీపా బ్రెంట్ చమురు ధరలు 2% వరకు ఎగసి 4 ఏళ్ల గరిష్ట స్థాయి $86.10 పెరిగాయి. ముడి చమురు ధరలు ఎగబాకితే దిగుమతుల బిల్లు పెరిగి కరెంట్ అకౌంట్ లోటు మరింతగా విస్తరిస్తుందని, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయని భయాలు చెలరేగాయి. రూపాయి పతనం, ముడి చమురు ధరలు పెరుగుదల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా ఆర్బీఐ కీలక రేట్లను 0.5% మేర పెంచనున్నదన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. అయితే ఆర్బీఐ 0.25% మేర రేట్లను పెంచుతుందనే అంచనాలను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసిందని నిపుణులు అంటున్నారు. వివిధ అంశాలపై ఆర్బీఐ స్వరం ఎలా ఉండనున్నదనేది ఇప్పుడు మార్కెట్ కు కీలకం కానున్నదని వారు చెప్పారు. మరోవైపు ప్రపంచ మార్కెట్లు సైతం పతనమవుతున్నాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలను మించడంతో డాలర్ 11 నెలల గరిష్ట స్థాయికి ఎగిసింది. అక్కడి బాండ్ల రాబడులు 7 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ లో రేట్ల పెంపు అంచనాలు బలపడ్డాయి. దీనికి ఇటలీ బడ్జెట్ భయాలు కూడా తోడవడంతో ఆసియా యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. రూపాయి పతనంతో విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో విదేశీ ఇన్వెస్టర్లు 1489 కోట్ల నికర పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో 2 ట్రేడింగ్ రోజుల్లోనే 455 కోట్లు వెనక్కి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్స్ హెవీ వెయిట్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 7% నష్టపోయింది. సెన్సెక్స్ 806 పాయింట్ల నష్టంతో ఈ షేర్ వాటానే 4వ వంతు 275 పాయింట్ల వరకు ఉంది. ఇక సెన్సెక్స్ నష్టాల్లో HDFC బ్యాంక్ వాటా 144 పాయింట్లు, TCS 106 పాయింట్లు, ఇన్ఫోసిస్ 82 పాయింట్లు, ITC 63 పాయింట్లు, HDFC 40 పాయింట్లుగా ఉన్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లను సర్ప్రైజ్ చేస్తూ రెపో రేటును యథాతథంగా ఉంచడం రూపాయిని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం వెంటనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 74కు పతనమైంది. డాలర్ మారకంలో రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకింది. రూపాయిని కాపాడటానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోతుంది. తాజాగా ఆర్బీఐ పాలసీ అయిన రూపాయి విలువను కాపాడుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా ఫెడ్ రేట్లు పెంచడంతో విదేశీ నిల్వలు తరలిపోకుండా ఉండేందుకు రెపోను ఆర్బీఐ పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రూపాయి విలువను పెంచేందుకు ఎలాంటి ప్రకటన చేయకుండా రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు అనూహ్య ప్రకటన చేయడంతో రూపాయి భారీగా పతనమైంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ పన్నులను కేంద్రం లీటర్కు 1.5 రూపాయల తగ్గించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటర్కు 1 రూపాయి చొప్పున భారాన్ని భరించాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లను నష్టాల పాలు చేశాయి. ట్రేడింగ్ చివరి వరకు మార్కెట్ నష్టాలకు ఎదురెదిన ఈ షేర్లు చివరి 20 నిమిషాల్లో జైట్లీ ప్రకటన కారణంగా ఏకంగా 20% వరకు పతనమయ్యాయి. చివరిలో మార్కెట్ సగటు కారణంగా కొంత కోలుకున్నాయి. HPCL, BPCL, IOCలు 11 నుంచి
13% రేంజ్ లో నష్టపోయాయి. 6 ప్రధాన కరెన్సీలతో ట్రేడ్ అవుతున్న డాలర్ ఇండెక్స్ మళ్లీ పటిష్ట నిరోధం 95 స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తీవ్రత తగ్గడం లేదు. 4.5 సంవత్సరాల గరిష్ట స్థాయిలో క్రూడ్ ధరలు ట్రేడ్ అవుతున్నాయి. భారత దిగుమతుల్లో ప్రధానమైన బ్రెంట్ క్రూడ్ ధర 86.58 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేటు పెంపుతో దేశంలో ఇన్వెస్ట్ చేసే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వడ్డీ గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. ఫెడ్ రేటు పెంపు, బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో ఈ ప్రయోజనాలను పరీక్షించుకోవడం కోసం తక్షణం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకువెళ్లిపోవడం భారీగా జరుగుతోంది. ఒకవైపు క్రూడ్ దిగుమతులకు వ్యయాలు పెరుగుతుండడం, విదేశీ నిధులు బయటకు వెళ్లిపోతుండడం వంటి పరిణామాలు కరెంట్ అకౌంట్ లోటుపై ఆందోళనలను సృష్టిస్తోంది. గత 4 నెలల నుంచి భారీ స్థాయిలో రూపాయి పతనం అవడం, చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో పరిస్థితి ఎటు వెళ్తుందో అని ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ముందు స్టాక్ మార్కెట్ల పయనం ఎటు వెళ్తుందో, ఎలా సాగుతుందో చూడాలి.